ఇండియాలో వరదలు రాని నగరమే లేదు. బొంబాయిలో వరద 10 రోజులు 15 రోజులు వరదలు వచ్చాయి. మద్రాస్ 21 రోజు మద్రాస్ అంటే చెన్నై నగరం 21 రోజులు అండర్ వాటర్ ఉంది. వేల లక్షల కార్లు ఎడిపోయినాయి. బెంగళూరులో వరదలు, రాజధాని ఢిల్లీలో వరదలు, కోల్కతాలో వరదలు, అహ్మదాబాద్ నగరంలో వరదలు మీ అందరూ కూడా చూసినారు. మన దురదృష్టం మన మన హైదరాబాద్ లో వరదలు వచ్చాయి. ఏం జరిగిందండి? మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ, మంత్రి కేటీఆర్ పద్మారావు గారు, ఇంకా ఇతర హైదరాబాద్ ఎమ్మెల్యేలు మోకాల్లో నీళ్ళలో వరదల్లో తిరుగుతుంటే నేను కళ్ళార చూసినాను. ఒక్కొక్క ఇంట్లోకి పోతుంటే పిల్లలు వచ్చి మా అయ్యా మా సర్టిఫికేట్ దర్చిపోయినని చూపెడతా ఉన్నారు, అన్నా మా బియ్యం దర్చిపోయినాయి మా పప్పు దర్చిపోయినని చూపెడతా ఉన్నారు. కొన్ని ఇళ్ళల్లో అయితే చిన్నగా ఉండే మంచాలు నీళ్ళల్లో తేలుతా ఉన్నాయి. అది చూసి నాకు బాధ కలిగి నా కన్నుల్లో నీళ్ళు వచ్చినాయి. నాలుగవ రోజు బతుకమ్మ పండుగ, ఐదవ రోజు దసరా, లక్షల మంది పేదల కుటుంబాలు ఈ విధంగా అయినాయి. ఏదైనా చేసి వాళ్ళని ఆదుకోవాలని, ఎవడు ధర్నా చేయలే, ఎవడు నన్ను అడగలే, నాకెవరు దరఖాస్తు పెట్టలే, నా అంతట నేనే ఆ పేదలను ఆదుకోవాలని చెప్పి ఫైనాన్స్ సెక్రటరీని చీఫ్ సెక్రటరీని పిలిపించి తర్వాత మనం ఎట్లన్నా సర్దుకుందాం, కమాన్ పేదలకు సాయం చేయాలని చెప్పి ఇంటికి 10,000 రూపాయల సాయం అందించమని చెప్పి అప్పటికప్పుడు నిర్ణయం తీసుకొని అమలు చేసినాం. చరిత్రలో ఎవడు ఇయ్యలే, ఢిల్లీలో ఇయ్యలే, బొంబాయిలు ఇయ్యలే, బీజేపీ పరిపాలించిన కాడు ఇయ్యలే, కాంగ్రెస్ పరిపాలించిన కాడు ఇయ్యలే. కానీ ఈడే మాత్రం కిరికిరి పెడతారు నా కొడుకులు. పెట్టలేదా మీరు? చూడలేదా? అంటున్నా నేను ఈ మాట, బాధపడి అంటా ఉన్నా. ఇచ్చింది లేదెక్కడా, కానీ ఇచ్చే కాడ కిరికిరి పెడతారా? ఇది మీ విజ్ఞతనా, మీ తెలివా? అప్పుడు ఏం చేసినాం? మీ సేవలో అప్లై చేసుకోమని చెప్పినాం. అక్కడి నుంచి కూడా ఇచ్చినాం. మొత్తం కలిసి ఈ దేశ చరిత్రలో ఏ నగరంలో ఎప్పుడు ఎక్కడ వరదలొచ్చినా ఏ ప్రభుత్వం కూడా ఇయ్యని విధంగా 6.5 లక్షల కుటుంబాలకు 650 కోట్ల రూపాయలు అందించింది కేసీఆర్ ప్రభుత్వం కాదా? నగర ప్రజానీకం ఆలోచన చేయాలి. దాని మీద కూడా కిరికిరండి. హైదరాబాద్ ఇదివరకు వరదలు రాలేదా? ఎప్పుడైనా ఏ ముఖ్యమంత్రి గారిని ఇచ్చిండా? కరోనా ఉన్నా, బాధలున్నా, ఆర్థిక ఇబ్బందులున్నా ఇవ్వలేదా? దాని మీద కిరికిరి. ఒకడు పత్రం రాస్తాడు, ఒకడు ఉత్తరం రాస్తాడు, నేను రాయలేదంటాడు. ఎలక్షన్ ఇబ్బంది పెట్టి, ఈసీని ఇబ్బంది పెట్టి బంద్ చేపించింది. పేద ప్రజలకు, హైదరాబాద్ నగర పేద ప్రజలకు నేను ఒక్కటే మాట హామీ ఇస్తా ఉన్నా, ఎలక్షన్ 4 రోజులైతే అయిపోతుంది, కానీ కేసీఆర్ ప్రభుత్వం ఉంటుంది, ప్రజల సమస్య ఉంటుంది. 1 తారీఖు నాడు, డిసెంబర్ 1 నాడు ఓట్లు డబ్బల పడతాయి, 4 తారీఖు నాడు ఓట్ల లెక్కింపు అయిపోతుంది. 4 తారీఖే కదా అయిపోతుంది. నాకు తెలిసా 2 రోజుల తర్వాత 2 రోజులు బ్యాన్ ఉంటుంది. 5 తారీఖు 6 తారీఖు అయిపోతుంది బ్యాన్ కూడా. నేను ఇలా నగర ప్రజలకు హామీ ఇస్తా ఉన్నా, ఇంకా ఎంతమంది పేదలైతే మిగిలినారో ప్రతి ఒక్కల కుటుంబానికి 10,000 రూపాయలు డిసెంబర్ 7 తారీఖు నుంచే మళ్ళా పంపిణీ చేసే బాధ్యత నాదే. నేను మనవి చేస్తాం, 6.5 లక్షల కుటుంబాలకు ఇచ్చినాం. ఎంతమంది ఉంటారండి? ఇంకో 2, 3, 4 లక్షలు ఉండొచ్చు. 650 కోట్లు ఇచ్చినాం మా పేదలకు, మా బాధపడ్డ బిడ్డలకు ఇవ్వడానికి ఇంకో 400-300 కోట్ల కోసం ప్రభుత్వం వెనుకకు పోదు. డిసెంబర్ 7 నుంచే మళ్ళా ప్రారంభించి బాధపడ్డటువంటి అరువులైనటువంటి ప్రతి కుటుంబానికి మళ్ళా పంపిణీ 7 తారీఖు నుంచే ప్రారంభించే బాధ్యత నాది. మీరు ముందుకోండి అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను.